నమస్కారం. మహాత్మా గాంధీ మన జాతి పిత. భారతదేశానికి స్వాతంత్ర సముపార్జనలో ప్రముఖ భూమిక వహించారు ఆయన. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ లిబరేషన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అహింసాయుతంగా స్వాతంత్రం సంపాదించింది మొట్టమొదటి భారతదేశమే. అంటే అసలు ప్రపంచ చరిత్రలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు మహాత్మా గాంధీ. అయితే ఒక్క స్వాతంత్ర సముపార్జనే కాకుండా గాంధీ గారు స్పృశించినటువంటి మానవ అంశాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హ్యూమన్ లైఫ్లో అన్ని పార్శ్వాలని కూడా ఆయన స్పృశించడమే కాకుండా దాంట్లో లోతైనటువంటి అవగాహన, సమస్యల యొక్క అవగాహన, వాటికి పరిష్కారాలు ఇవన్నీ కూడా వారు సూచించారు. అంటే ఒక మంచి సమాజం, అహింసాయుత సమాజం, సత్యయుత సమాజం కావాలని ఆయన అభిలషించారు. ఐక్యరాజ్య సమితి గాంధీ గారి జయంతిని అక్టోబర్ 2 దానిని ప్రపంచ అహింసా దినోత్సవం కింద ప్రకటించింది. మరి ప్రపంచ దేశాలన్నీ కూడాను గాంధీ గారి జయంతిని సెలబ్రేట్ చేయటం, ఆయా దేశాలలో గాంధీ స్టాచ్యూస్ పెట్టడం, గాంధీపై స్టాంప్స్, పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేయటం, అనేక యూనివర్సిటీస్లో గాంధీ మీద అధ్యయన తరగతులు జరుగుతున్నాయి ఇవాళ. ఎందుకు అనంటే ప్రపంచం ఇవాళ ఏ సమస్యలతో సతమతమవుతున్నదో, అది యుద్ధం కావచ్చును, పొల్యూషన్ కావచ్చును, పర్యావరణ సమస్యలు కావచ్చును, ఇవన్నీ కూడాను ఈ సమస్యలకి పరిష్కారం గాంధీ మాత్రమే అనేటువంటి ఒక స్పష్టమైన భావానికి ప్రపంచ దేశాలు, ప్రపంచ సమాజం వచ్చేసాయి. అంచేత మనం కూడా గాంధీని అధ్యయనం చేయటం, గాంధీ అని థాట్ని అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం చాలా అవసరం. ఏమిటి గాంధీ యొక్క సిద్ధాంతం యొక్క మూలం ఏమిటని చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, ఆయన చెప్పింది సత్యము అహింసల యొక్క పునాది దేనికైనా కానీ. ఇప్పుడు సత్యం అనేది లేకుండా మానవ సంబంధాలు సాధ్యం కావు కదా, కాబట్టి సత్యము అహింస వాటితో పాటు వారు ప్రవచించిన సిద్ధాంతాన్ని మనం సర్వోదయ సిద్ధాంతంగా పేర్కొంటాం. అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్, సర్వ ఉదయ అంటే అందరి యొక్క సంక్షేమము, అందరూ హాయిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. మరి అందరూ హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరి యొక్క సర్వజనుల యొక్క సంక్షేమం కావాలన్నప్పుడు సమానత్వం లేకుండా సంక్షేమం సాధ్యం కాదు. కాబట్టి సర్వోదయం అనే దానికి ప్రాతిపదిక, ఫౌండేషన్ సమానత్వం. అది జాతి, మతం, కులం, స్త్రీ పురుష లింగ భేదాలు, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు, లేకపోతే కలర్ ఆఫ్ ది స్కిన్, ఇటువంటివి ఏవి కూడాను మనుషుల మధ్య హెచ్చు తగ్గులు సృష్టించడానికి వీల్లేదు. అంటే అందరూ సమానమే, పుట్టుకతో మనుషులందరూ సమానమే. ఇది ప్రథమ ప్రాతిపదిక. అయితే నేను నా జీవితంలో, నేను పుట్టి ఈ భూమండలంలోకి వచ్చాను, నేను నా జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలి, నేను ఎట్లా నా జీవితాన్ని గడుపుకోవాలి అన్నప్పుడు నేను నా శరీరాన్ని, నా మనసుని ఎట్లా డీల్ చేయాలి, అంటే నేను నాతో ఎట్లా ప్రవర్తించాలి, నేను సాటి మానవులతో ఎట్లా ప్రవర్తించాలి, అంటే వాళ్ళకి అబద్ధాలు చెప్పచ్చా, వాళ్ళని మోసం చేయొచ్చా, వాళ్ళని అవమానపరచ్చా, అంటే మన యొక్క పరిమితులు ఏమిటి. తర్వాత సబ్ హ్యూమన్ వరల్డ్ అంటే జంతుజాలం ఉన్నాయి, జంతుజాలాలతో మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి, వాటిని ఎక్స్ప్లాయిట్ చేయవచ్చా, వాటిని చంపవచ్చా. అలాగే పర్యావరణం, నేచర్, మన అడవులు, నదులు, సరస్సులు, సముద్రాలు, పర్యావరణం, మన యొక్క గాలి, భూమి, నీరు, వీటిని కలుషితం చేయవచ్చా మానవుడు. కాబట్టి మనిషి ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, అంటే మన జీవితానికి పరిమితులు ఏమిటి, దీన్ని అర్థం చేసుకుని జీవించటమే సర్వోదయ సిద్ధాంతం మీద జీవించటం. దాన్ని గాంధీ గారు స్వరాజ్ అని పేర్కొన్నారు. స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్ అన్నమాట. సెల్ఫ్ రూల్, సెల్ఫ్ కంట్రోల్, కంట్రోల్ ద మైండ్. ఎందుకంటే మన మైండ్లో అనేక రకాలైనటువంటి ప్యాషన్స్ వస్తుంటాయి, ప్యాషన్స్ ఆఫ్ గ్రీడ్,
ప్యాషన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ప్యాషన్స్ ఆఫ్ సుపీరియారిటీ, వీటన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని స్వరాజ్ అనేటువంటి భావనలో గాంధీ గారు పేర్కొన్నారు. తర్వాత ఇది సాధించడానికి సాధన కావాలి. ఆ సాధన కోసమే ఏకాదశ వ్రతం అంటే 11 సూత్రాల కార్యక్రమాన్ని వారు ప్రవచించారు. కాబట్టి సర్వోదయం కావాలంటే స్వరాజ్ కావాలి, స్వరాజ్తో పాటు స్వదేశీ అంటే లోకల్ ఎకానమీ, స్థానిక వనరులతోటి నాకున్న అవసరాలు తీర్చుకుంటాను, నేను మీ మీద ఆధారపడి ఉంటాను, మీరు నా మీద ఆధారపడి ఉంటారు, అంటే మ్యూచువాలిటీ అన్నమాట. స్థానికంగా మన యొక్క పరస్పర ఆధారిత వ్యవస్థ ఇది. ఇవి ప్రధానంగా గాంధీ సిద్ధాంతంలో ఉండేటువంటివి. నేటి యువత తమ యొక్క వ్యక్తిత్వ వికాసానికి, వారి ఆనందానికి, జీవితంలో ఎదుగుదలకి, సమాజంలో మంచి మనుషులుగా, మంచి పౌరులుగా తయారు కావడానికి వాళ్ళు గాంధీ నుంచి, గాంధీ సిద్ధాంతాల నుంచి, గాంధీ యొక్క జీవితంలో నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి యూత్ అందరూ కూడాను గాంధీని అధ్యయనం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తద్వారా మన వ్యక్తిత్వ వికాసం, మన యొక్క ఉల్లాసము, ఆనందం, జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలి, విభిన్న సంఘటనలలో మనం ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనకి గాంధీ నుంచి బాగా తెలిసి వస్తాయి మనకి. కాబట్టి యూత్ అందరికీ కూడా మనం చేసే మనం ఏమిటనంటే, లెట్ అస్ స్టడీ గాంధీని డీప్ వే. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.